Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి జేడీ లక్ష్మీనారాయణకు ఆఫర్. ఆయన ఏమన్నారంటే, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేసిన లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన జగన్ అక్రమాస్తుల కేసు విచారణ చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. అయితే వైసీపీ గాలిలో జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయారు. అప్పటి నుంచి ఈయన మీడియాలో ఎక్కువగా కనిపించలేదు. కానీ ఇటీవల ఓ మీడియాలో కనిపించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏదో చేద్దామని ఉందని తెలిపారు. అందుకు మళ్ళీ రాజకీయాలలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నానని అన్నారు. అయితే వైసీపీ నుంచి ఆఫర్ ఉంది, జనసేన పిలుస్తోంది అని తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ మనసులో ఏముందంటే, యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో జగన్ను విచారించిన ఆయన ఆ తర్వాత కొంతకాలం కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. అయితే జనధ్వని అనే పార్టీ కోసం రిజిస్టర్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ అది వేరే వాళ్ల పార్టీ అని, దానిని నాకు ఇస్తారా అని చెప్పారు. అయితే జనధ్వని అనే పార్టీ కోసం రిజిస్టర్ చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఓ వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు నాయకులు జేడీని కలిశారు. తమ పార్టీలోకి రావాలని కోరారు. కానీ జేడీ మాత్రం తాను రాలేనని చెప్పారని అన్నారు. అయితే తాను జగన్ కేసును అంత సీరియస్గా తీసుకున్నా ప్రజలు మాత్రం భ్రమరథం పట్టారని, అలాంటప్పుడు ఆయన పార్టీలో చేరొచ్చుగా అన్న ప్రశ్నకు, ఒక వ్యక్తి మీద కేసులు వేరు, ఆయన చెప్పిన విధానం వేరు, ఆయన చెప్పిన కొన్ని విధానాలతో ప్రజలు ఆదరించారు, దీంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఇక జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ బయటకు వచ్చారు. ఈ తెగదెంపులు ఇలాగే ఉంటాయా, మళ్ళీ చేరతారా అని అడగగా, డెఫినెట్లీగా చర్చలు జరుపుతా, మళ్ళీ వారు పిలిస్తే వెళతాను, జనసేన పార్టీ విధానాలు నచ్చడం వల్లే అందులో చేరాను, అయితే కొంతకాలం దూరంగా ఉన్నా మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది, అయితే ఏ సమయం అనేది చెప్పలేను అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.